ఈరోజున మీకు నేను ఆవేశపూరితంగానో లేదని మీసే చప్పట్లు కొట్టే విధంగా నేను మాట్లాడట్లేదు. నాకు మీకోసం నా జీవితాన్ని, ఎందుకంటే నేను లాస్ట్ టైం పోయినసారి చెప్పాను, నేను ముందుగా నేను రైతుని, నేను భూమితో బంధం ఉన్నవాడిని, భూమికి బాకీ ఉన్నవాడిని. నాకు రైతు కష్టం తెలుసు, ఎందుకంటే నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను, స్వయంగా నేను రైతుని, అందువల్ల నాకు రైతు కష్టాలు తెలుసు. అలాగే యువత ఆశయాలు తెలుసు, ఆడపడుచుల బాధలు తెలుసు. కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మనందరం మనుషులు, మనందరి బాధలు ఒకటే. అందుకని ఆ బాధల్ని జనసేన వంతు కృషిగా మీ ఇంట్లో ఒక అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా నేను మీ ఇంట్లో వాడిగా వచ్చాను. మీ కష్టమే నా కష్టం. నాకు కావాల్సిందల్లా మీ నుంచి సపోర్ట్ ఇవ్వండి. నాకు మీరేం చేయక్కర్లా, నన్ను పని చేసుకునేవ్వండి చాలు, మిగతాదంతా నేను చేసుకెళ్తాను. నేను వచ్చింది మీరు నాకు ఓటేయండో, పార్టీని గెలిపించండి అని అడగట్లా. నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఆ పని మీకు నచ్చితే నేను త్రికరణ శుద్ధిగా రాయలసీమ నేలకి నేను పని చేస్తానని మీకు అనిపిస్తే ఆంధ్రప్రదేశ్కి నేను అండగా ఉంటానని మీకు భావిస్తే నన్ను గుర్తుపెట్టుకోండి చాలు, అంతకుమించి నాకేం అవసరం లేదు. మీకు ఓటు వెయ్యాలనిపిస్తే బలంగా ఓటేయండి. మీరు ఓటు వేసినా వేయకపోయినా నేను మటుకు మీకు ఎప్పుడు నిరంతరంగా అండగా ఉంటాను. నేను ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయను, కుల రాజకీయాలు చేయను, మత రాజకీయాలు చేయను. నేను చేసేది ప్రజా రాజకీయాలు చేస్తాను. ప్రజలకి ఏది లాభమో, ప్రజలకి ఏ అంశాలు తీసుకుంటే మేలు జరుగుద్దో, ఆ మేలు కోసమే నేను నిరంతర పోరాటం చేస్తాను. చాలా మంది నన్ను అడుగుతారు ఏ పక్షం అని. నేను ఏ ఒక్క పార్టీ పక్షం కాదు, నేను ప్రజల పక్షం, నా తమ్ముళ్ళ పక్షం, నా అక్క చెల్లెళ్ళ పక్షం, ఆడపడుచుల పక్షం. అందుకని నేను కోరుకునేదల్లా మీరు నాకు అండగా ఉండండి, మీరు నన్ను పని చేయనివ్వండి. పని చేస్తే ఒకప్పుడు ఈ రాయలసీమ పచ్చగా, మనకి ఎప్పుడు కూడా వెనకబడిపోయిన ప్రాంతం రాయలసీమ. నాకు వినటానికి కూడా నాకు నచ్చదు ప్రతిసారి. నాకు రాయలసీమ నేలంటే ఫ్యాక్షన్ నేల కనిపించదు, ముఠా తగాదాలు కనిపించవు. నాకు కనిపించేది ఒక తిరుమల నాగిరెడ్డి కనిపిస్తారు, ఒక నీలం సంజీవ రెడ్డి కనిపిస్తారు, రాయలసీమ కవులు కళాకారులు కనిపిస్తారు, రాయలసీమ ఆటపాట నాకు కనిపిస్తుంది, వినిపిస్తుంది. అంతేగాని సినిమాల్లో చెప్పినట్టుగా రాయలసీమని కేవలం ముఠాకక్ష వరకే పరిమితం చేసే పరిమితమైన మనసున్న వ్యక్తిని కాదు, అపరిమితమైన అపరిమితమైన ప్రేమున్న, రాయలసీమ పట్ల చిత్తశుద్ధి ఉన్న వ్యక్తిని నేను. హాయ్, ఇది విజయ్ దేవరకొండ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.